సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి ఒక వీడియో అండి. ముందుగా ఆరోగ్యం కావాలంటే మా సుగుణాల సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి ఆరోగ్యం మీ చేతుల్లోనే, రూపాయి ఖర్చు కాకుండా బాగు చేసుకోవచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువైనవి లాంగ్ టర్మ్ వ్యాధులు ఏమన్నా ఉంటే నేను కింద వాట్సాప్ నంబర్ ఇస్తానండి, దానికి మెసేజ్ చేసామంటే మీకు కావలసిన క్లారిటీ 100% రిజల్ట్తో లైఫ్ లాంగ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండేట్టు నేను చూసుకుంటాను. ఇప్పుడు నిద్రలో పిక్కల పట్టేయటం, ఇది చాలామంది పెద్ద సమస్య. మీ అందరితో పాటు నాకు కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అయితే భయంకరమైన నరకం అది. అలాగా పిక్కలు పట్టేసినప్పుడు ఎందుకు అలా పిక్కలు పట్టేస్తున్నాయనేది ఫస్ట్ తెలుసుకుందాం. పిక్కలు పట్టేసినప్పుడు ఏం చేయాలనేది తెలుసుకుందాం. ఎందుకు పిక్కలు పట్టేస్తాయంటే, రోజు మొత్తంలో ఒక లేడీ, ఒక ఇంట్లో పనిచేసే ఒక హౌస్ వైఫ్గా అన్ని పనులు చూసుకుంటే ఆ రోజు సరిగా నీళ్ళు తాగలేదా, మనం తినే ఆహార పదార్థాలు సరైన లవణాలు సోడియము ఇలాంటివి మనకు అందలేదా, ఇలాంటి వాటిని అన్నింటినీ బేస్ చేసుకొని నిద్రలో సడన్గా పిక్కలు పట్టేది వస్తుంది అన్నమాట. తరచూ తరచూ పట్టే వాళ్ళకంటే ఇక చెప్పలేమన్నమాట, వాళ్ళు అందరి కోసం పట్టించుకుంటారు కానీ వాళ్ళ కోసం వాళ్ళు పట్టించుకోనన్నట్టు అన్నమాట. ఇది బాధపడే వాళ్ళకి పెద్ద రోగంలాగుండేది కానీ చూసే వాళ్ళకి నవ్వు వచ్చింది. వీళ్ళు బాధపడుతుంటే అరే ఎందుకు పద్దాక ఇలాంటి మాటలు చెప్తావు, ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అని ఒక మాట అనేసి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలా రకాల వాళ్ళు ఉన్నారు. అయితే ఇట్లా అకస్మాత్తుగా పిక్కలు పట్టేయటంతో మన బాధ మామూలుగా ఉండదన్నమాట. అందుకని అలాంటప్పుడు కొంచెం లేచి కూర్చొని కాళ్ళు గట్టిగా లేకుండా మెల్లగా అట్లాగా నొక్కోవాలి. అలా నొక్కోవాలి, లేదనంటే మనం ఏమేమి ఆహారం తిన్నా ఆ ఆహారంలో మనం నీళ్ళు తక్కువ తాగామా, నీళ్ళు తక్కువగా తాగటం వల్ల ఇలా వచ్చిందా అని అనుకుని కొంచెం నీళ్ళు తాగటం. అలా పిక్కలు పట్టిన టైంలో నీళ్ళు ఎలాంటి నీళ్ళు తాగాలి అనంటే కొంచెం నిమ్మకాయ ఉప్పు కలుపుకొని తాగాలి, రిలాక్స్ అవుతామన్నమాట. ఇంకా నిమ్మకాయ ఉప్పు ఇప్పుడు లేచి రాత్రిపూట ఏం తాగుతాములే అని అనుకున్నామనుకోండి, మనం చేసే పనుల్లో హడావిడిగా ఉండి ఇలా పిక్కలు పట్టే బాధ కనుక తరచుగా ఉంటున్నప్పుడు మనకి సోడియం పొటాషియం కాల్షియం ఇలాంటివన్నీ కూడా తగ్గుతున్నప్పుడు ఇబ్బంది పడతాం కాబట్టి అలాంటి వాటి బాధ లేకుండా ఈరోజు నేను ఒక చిన్న రెమెడీ చెప్తున్నానండి. నా చేతిలో ఇప్పుడు మీకు చూపించేది మాత్రం చక్రకేళి, కానీ మీరు అరటి పండు తెచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. చూపించేది చక్రకేళి కానీ మీరు తీసుకునేది మాత్రం అరటి పండే తీసుకోవాలి. మనకి పిక్కలు పట్టేయకుండా ఉండటానికి ఊరికే తలదిరిగే రోగాలు కూడా వస్తూ ఉంటాయి కదండి, వాటిని కూడా ఇది చాలా పచ్చిగా ఉన్నట్టుగా ఉంది, ఇలా ఒలిచేయాలి. అరటి పండే తీసుకోవాలి మీరు, చక్రకేళి తీసుకోకూడదు. కానీ మీకు చూపించేందుకే చేస్తున్నా అన్నమాట నేనే. ఇలా నైఫ్తో చక్రాల్లాగా చక్కగా కట్ చేసుకోవాలి. ఇలా పిక్కలు పట్టేయటము, కండరాలు నొప్పులు ఇలాగ ఉండే వాళ్ళకి సోడియం కొంచెం తక్కువగా ఉండటం వల్ల లవణాలు బాడీకి సరిగా అందకపోతే, ఇప్పుడు ఎండాకాలం ఈ టైంలో చాలా ఒక పించ్ ఈ చూపుడు వేలు బొటన వేలుతో వచ్చిన ఒక పించ్ ఇలా ఉప్పు చల్లుకొని దీన్ని తినేసేయాలి, అంతే. ఎంత రుచికరమైన రెమెడీ అండి, హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. పద్దుగూకులు పట్టే వాళ్ళు ఏం పర్వాలేదు, రోజు మొత్తంలో ఒక అరటిపండు ప్రతిరోజు తినొచ్చు. మరి ఈ సోడియాలు ఈ లవణాలు ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దీన్ని చూసుకోండి. అదే పద్దాక తరచూ ఇక ఇదే పని అయితే మాత్రం హాస్పిటల్కి వెళ్ళక తప్పదు, ప్రాబ్లం ఏంటో చూయించుకోండి. ఇవేంటంటే చిన్న చిన్న చిట్కాలు, ఆ నిమిషం వరకు మనం రిలాక్స్ అయ్యి హ్యాపీగా నిద్రపోవటానికి. నిద్రలో పిక్కలు పట్టేసి ప్రాణం వెలవెల్లాడుతా లేచి కూర్చొని బాధపడుతూ ఉండేదానికంటే ఇలాంటి చిట్కాతో రిలాక్స్డ్గా నిద్రపోవచ్చు. ఇది ఎప్పుడూ నాకు ఇలానే పట్టింది, ఎప్పుడన్నా నెలకో సంవత్సరానికో అని అనుకుంటే ఇలాంటివి చేసుకుంటే ఓకే అండి. కానీ తరచూ ఇలా పడుతూ ఉందంటే ఇంకెంతకంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, డాక్టర్ గారి సలహా ప్రకారం టెస్టులు చేయించుకొని అప్పుడు నాకు పెట్టండి. ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేయగలిగితే 100% సాల్వ్ చేస్తానండి, ఇంకెప్పటికి మీకు లైఫ్లో రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఇంతే అండి, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది.